రాజ్ లో గత 25 ఏళ్లుగా పదోన్నతులు లేక ఒకే స్థానంలో పనిచేస్తున్న ఎంపీడీఓలకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేస్తూ చిత్తూరు జిల్లా పలమనేరు గంగవరం మండల పరిషత్ కార్యాలయం ఎదుట ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ మంత్రుల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయం వల్ల శాఖలలోని అనేక మంది ఉద్యోగులకు మేలు చేకూరుతుందన్నారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీరాజ్ సర్వీసెస్ అసోసియేషన్ చైర్మన్ ఆనందబాబు మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగులకు ఈ నిర్ణయం వల్ల ఎంతో మేలు జరుగుతుందని, అంతేకాక అన్ని పోస్టులలో ఖాళీలు భర్తీ కాబడి ప్రభుత్వ పథకాలు కూడా మరింత వేగంగా సమర్థవంతంగా ప్రజలకు చేరువ చేయడానికి ప్రతి ఒక్క పంచాయతీరాజ్ ఉద్యోగి చిత్తశుద్దితో పునరంకితమై పనిచేయడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందన్నారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అన్ని అంశాలలో ఉద్యోగులకు సంపూర్ణ సహకారాలు అందిస్తున్న శాసనసభ్యులు వెంకటేష్ గౌడకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఏదైతే పూర్తి స్థాయిలో నిలిచిపోయిందో దాన్ని ఒక్కసారిగా అందరి సమస్యలను అర్థం చేసుకొని అందరి యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 5:3 అంటే డైరెక్ట్ ఎక్విప్మెంటు ఎండిఓ వాళ్లకు, అదేవిధంగా ఈఓఆర్డీలకు, అదేవిధంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారికి కూడా రాబోయేటువంటి ఈ అన్ని ఉన్నత పదవులు ప్రమోషన్ ఇచ్చి వెంటనే పూర్తి చేయాలని వారు మరీ ఎంతో ఇష్టంగా మన పంచాయతీరాజ్ ఉద్యోగాలు అందరికీ కూడా ఉపయోగం పొందేటట్లు, లబ్ధి పొందేటట్లు, ప్రమోషన్ ఇచ్చేటట్లు 1000 పోస్టులు మనకి ఇవ్వడం జరిగింది. 3 రోజుల ముందే ఈ యొక్క విషయాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వారు దాన్ని చట్టబద్ధం చేసి జీవో కూడా ఇస్తున్నారు. తద్వారా మన జిల్లాలో కూడా 200 మందికి, ఇంకా చెప్పాలంటే ఎండిఓ నుంచి కింది స్థాయిలో అటెండర్ వరకు ఉన్నటువంటి 6-7 రకాల అందరి ఉద్యోగులకు కూడా వెంటనే 200,000 మందికి ప్రమోషన్ ఇచ్చేటువంటి అవకాశాన్ని ఇచ్చారు. వారికి మన మండలం తరఫున, మన పంచాయతీరాజ్ అసోసియేషన్ మినిస్టర్ నుంచి, అదేవిధంగా ఎంపీడీఓ అసోసియేషన్ వరకు అందరూ కూడా, మేమందరికి కూడా వారికి పేరు పేరున ఎంతో కృతజ్ఞత తెలుపుతూ మా యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాము. మరి మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఉపయోగాలను మేమంతా కూడా జీవితం అంతా మా సర్వీస్ ఉండేకాలము వారిని గుర్తుపెట్టుకొని అనేక సేవలు ఎంతో ఇష్టంగా చేస్తామని, ఎంతో కృతజ్ఞతలు ఉంటామని ఈరోజు ఈ సందర్భంగా మన మండల పరిషత్ కార్యాలయ తరఫున అందరూ మినిస్ట్రల్ స్టాఫ్ మరియు